రాష్ట్ర రైతాంగానికి వాతావరణ ఆధారిత వ్యవసాయ సలహాలు. గడచిన 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలతో పాటు కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పగటి ఉష్ణోగ్రతలు 28 నుంచి 38 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 20 నుండి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదయ్యాయి. వచ్చే 5 రోజుల్లో హైదరాబాద్ వాతావరణ కేంద్రం అందించిన సమాచారం ప్రకారం రాష్ట్రంలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 36 డిగ్రీల సెల్సియస్ మధ్య, రాత్రి ఉష్ణోగ్రతలు 21 నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య నమోదు కావచ్చు. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రంలో ప్రవేశించిన తరువాత తేలికపాటి నేలల్లో 50 నుంచి 60 మిల్లీమీటర్లు, అదేవిధంగా బరువు నేలల్లో 60 నుంచి 75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైన పరిస్థితుల్లో, లేదా నేల 15 నుంచి 20 సెంటీమీటర్ల లోతు తడిసిన తర్వాతనే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయా చిక్కుడు, మొక్కజొన్న, జొన్న, కంది, పెసర మొదలైన పంటలను విత్తుకోవాలి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే సూచనలున్నందువల్ల రైతులు చెట్ల కింద నిలబడకూడదు. పశువులు, గొర్రెలు, మేకలను చెట్ల కింద ఉంచకూడదు. ఇక వరి సాగు చేసే రైతులు నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో స్వల్పకాలిక రకాలు, అంటే 120 నుంచి 130 రోజుల్లో కోతకు వచ్చే రకాలను నారుమళ్ళు పోసుకోవడానికి ఇది అనువైన సమయం. మెట్ట నారుమళ్లలో వరి నారుమడి పోసుకునే ముందు 3 గ్రాముల కార్బండిజం కిలో విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసిన తరువాత నారుమడిలో చల్లుకోవాలి. జూలై నెల తెలంగాణ సోనా, అంటే ఆర్ఎన్ఆర్ 15048 వరి రకం నారుమడి పోయడానికి అనుకూలంగా ఉంటుంది. రైతులు 25 నుంచి 30 రోజుల వయసు ఉండే దీర్ఘకాలిక వరి నారుమళ్లను ప్రధాన పొలంలో నాట్లు వేసేందుకు ఇది అనువైన సమయం. వరి నాట్లు వేసుకునే వారం రోజుల ముందు గుంట నారుమడికి 400 గ్రాముల కార్బోఫిరాన్ 3G గుళికలను ఇసుకలో బాగా కలిపి చల్లినట్లయితే ప్రధాన పొలంలో పంటను 15 నుంచి 20 రోజుల వరకు కొన్ని రకాల పురుగుల నుంచి కాపాడుకోవచ్చు. పత్తి పంటను జూలై 15వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. పత్తి వర్షాధార పంట కాబట్టి రైతులు వారికి అనుకూలమైన బీటీ రకాలను బోదెలు మరియు కాలువల పద్ధతిలో విత్తుకోవాలి. ఈ పద్ధతిలో విత్తడం వల్ల భూమిలో ఎక్కువ తేమ నిల్వ ఉండి పంట నీటి ఎద్దడిని తట్టుకుంటుంది. ఎక్కువ వర్షాలు పడినప్పుడు కూడా కాలువల ద్వారా నీటిని తీసివేయడానికి అనుకూలంగా ఉంటుంది. మొక్కజొన్న పంటను జూలై 15వ తేదీ వరకు మధ్య మరియు దీర్ఘకాలిక రకాలను దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా విత్తుకోవడానికి అనుకూల సమయం. మొక్కజొన్న సాకీయ దశలో ఎక్కువ నీటిని, ప్రత్యుత్పత్తి దశలో నీటి ఎద్దడిని తట్టుకోలేదు కాబట్టి పంటను బోదెలు మరియు కాలువల పద్ధతిలో సాగు చేసుకోవాలి. మొక్కజొన్నలో అక్కడక్కడ కత్తెర పురుగు గమనించడమైంది. వీటి నివారణకు 0.4 మిల్లీలీటర్ల కోరంట్రా నిలిప్రోల్ లేదా 0.5 మిల్లీలీటర్ల స్పైనటోరం మందును లీటరు నీటికి కలిపి ఆకు సుడుల లోపల బాగా తడిసేలా పిచికారీ చేయాలి. అందువల్ల రైతులు పంటను విత్తిన 15 రోజుల వ్యవధిలో కత్తెర పురుగు నివారణ చర్యలు తప్పకుండా చేపట్టాలి. కంది పంటను జూలై 15వ తేదీ వరకు దిగుబడిలో ఎటువంటి తరుగుదల లేకుండా సాగు చేసుకోవచ్చు. కందిని ఏకపంటగా లేదా పత్తి, మొక్కజొన్న, జొన్న, సోయా చిక్కుడు, పెసలు, మినుములతో అంతరపంటగా సాగు చేసుకోవచ్చు. పెసర మినుము పంటలను జూలై 15వ తేదీ వరకు విత్తుకోవచ్చు. పెసర మినుము పంటలను ఏకపంటగా లేదా పత్తి, కందితో అంతరపంటగా కూడా సాగు చేసుకోవచ్చు.